సంగారెడ్డి జిల్లా నేడు చెల్లు లంగచర్లకి పిలుపునిచ్చిన ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం. లగచర్ల వెళ్లకుండా అర్ధరాత్రి నుంచే గిరిజన సంఘం నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు జయపాల్ నాయక్ని సంగారెడ్డి టౌన్ పిఎస్కి తరలించిన పోలీసులు. నిన్న సాయంత్రమే లగచర్ల చేరుకున్న మరికొంతమంది నాయకులు. విడుదల చేయాలి, అరెస్ట్ చేసిన గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి, గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి. కొడంగల్ ఫార్మాసిటీ భూములను భూముల విషయంలో జైల్లో పెట్టిన రైతులను వెంటనే విడుదల చేయాలని ఉద్దేశంతో గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యా సంఘం ఆధ్వర్యంలో చలో దగ్గర కార్యక్రమాన్ని చలో లాగచర్ల కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి నిన్న రాత్రి 12 గంటలకు సంగారెడ్డి పోలీసులు సంఘ నాయకులకు అక్కడికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, అరెస్టులతో గిరిజనులకు న్యాయం చేయలేరు. ప్రజాస్వామ్యంలో మరి ఏదైతే లగచర్ల రైతులకు సంబంధించినటువంటి అనేది గిరిజన తాండాలకు సంబంధించినటువంటి ఈరోజు వాళ్ళను అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించడం జరిగింది. మరి వెంటనే వారిని బెషరతుగా విడుదల చేయాలి, వారి మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చలో లగచర్ల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుండి తరలి వెళ్తున్నటువంటి గిరిజన సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. మరి వారిని కూడా వెంటనే విడుదల చేసి అక్కడి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.